క్రీస్తునాదని యందు మిక్కిలి పిల్లలు సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికి శుభాభివందనములు. ఈరోజు మనమందరము కూడా సామాన్య కాలపు 30వ ఆదివారములోకి ప్రవేశించి ఉన్నాము. ఈ సామాన్య కాలపు 30వ ఆదివారం నాడు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము ప్రేమ కావాలి మానవానికి. ప్రేమ కావాలి మానవానికి. సృష్టికి మూలం ప్రేమ, మనిషి మనుగడకు మూలం ప్రేమ, ప్రకృతి మనుగడకు మూలం ప్రేమ. ప్రేమ వలన పుట్టిన ఓ మనుషుడా, ప్రేమలోనే జీవించు, ప్రేమలోనే మరణించు. అవును పిల్లారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనం ద్వారా మనమందరము కూడా ధ్యానిస్తున్నది ఇటువంటి అంశమే. ప్రేమ కావాలి మానవాళికి, ప్రేమను పొందాలి, ప్రేమను పంచుకోవాలి. మరి ఈనాటి మొదటి పఠనంలో మనం చూస్తున్నాము నిర్గమాకాండములో మనందరికీ కూడా దేవాది దేవుడు మోషే ప్రవక్త ద్వారా చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నారు. దేవుడు ఇజ్రాయేలీల పట్ల చూపిన ప్రేమ, దయా, కనికరాన్ని గుర్తు చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా పరదేశులుగా ఉన్నప్పుడు దేవుడు వారి మీద ప్రేమను, దేవుడు వారి మీద కరుణను, దేవుడు వారి మీద చూపించిన ఆదరణను గుర్తు చేస్తున్నారు. కనుక వారు పొందిన ప్రేమ, కారుణ్యం, ఆదరణ పరదేశులు ఎడల చూపి దేవుని ఎడల వారు భక్తి భావాలను చూపాలని ప్రబోధిస్తున్నారు. కనుకని మనం ఈనాటి మొదటి పండుగ చూసినట్లయితే నిర్గమాకాండము 22:21-23 చూస్తున్నాము. మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశంలో మీరును పరదేశులుగా ఉంటుంది కదా, మీరు వితంతువులు గాని అనాథలను గాని బాధింపరాదు. అవును ప్రియులారా, అన్నాడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసత్వములో కృంగి నశించిపోతున్న సమయంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా పరదేశీయులుగా ఐగుప్తు బానిసత్వములో కృంగి నశించిపోతున్న సమయంలో దేవుడు మోషే ప్రవక్తను గొప్ప నాయకుడిగా ఎంచుకుని వారిని విముక్తికై పాపపు దాస్యములో కృంగి నశించిపోతున్న ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప సూచికగా ఉంటూ వారందరినీ కూడా రక్షణ బాటలు నడిపించడానికి దేవుడు మోషే నాయకుడిని పంపిస్తున్నారు. మరి మోషే ప్రవక్త ద్వారా, ఆ మోషే నాయకుని ద్వారా వారందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించబడ్డారు. మరి ఆనాడు వారు పరదేశులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క కారుణ్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆదరణను వారు ఏ విధముగా పొంది ఉన్నారో అటువంటి ప్రేమను, అటువంటి కారుణ్యాన్ని ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా పరదేశీయులకు చూపించాలని ఇలాంటి మొదటి పట్టణంలో మనం అందరము కూడా చూస్తున్నాము. కనుకనే మనం గుర్తించుకోవాలి, మనం పొందిన ప్రేమ మనం కూడా తిరిగి ఇవ్వాలి. మనం పొందిన ప్రేమ మనము కూడా తిరిగి ఇవ్వాలి. అందుకే ప్రేమ కావాలి మానవానికి. ఇటువంటి సందర్భంలో మనం ఇలాంటి సువిశేష పట్టణాన్ని ఆలకించుదాం. ఈనాటి సువిశేష పట్టణంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసు ప్రభుని పరీక్షింపగోరి ధర్మశాస్త్రములో అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు తనకి ఈ విధముగా సమాధానం చెప్పారు. మత్తయి సువార్త 22:37-38 చూస్తున్నాము. మనందరికీ తెలిసిన విధముగా ప్రభు చక్కగా ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకునికి సమాధానం ఇస్తున్నారు. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ఇక రెండవదిగా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది రెండవ ఆజ్ఞ. ఇలా
మనమందరం కూడా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం ఐదో వచనము కూడా ఇదే తెలియజేస్తుంది. యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం చూసినట్లయితే మనందరికీ క్రీస్తు ప్రభు గొప్ప నూతన ఆజ్ఞలు ఇస్తున్నారు. అన్నాడు శిష్యులను ఐక్యమొలచి ప్రభు ఏ విధంగా అయితే నూతన ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారో అటువంటి ఆజ్ఞను నీవు నేను ప్రేమ ఆజ్ఞను పాటించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుడు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకుడు. మన క్రియల్లో ప్రేమ కనిపించకుంటే మనలో దైవ ప్రేమ లేనట్లే. అవును ప్రియులారా, మన క్రియల్లో ప్రేమ కనిపించలేకపోతే మనలో దైవ ప్రేమ లేనట్లే. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఈ ప్రముఖ శాస్త్రం అనేది దైవ ప్రేమ సోదర ప్రేమల కలయిక. మరి నీ కుటుంబ దాపతి జీవితంలో, నీ వివాహ బంధంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ కూడా దైవ ప్రేమను సోదర ప్రేమను కనబరిచే వ్యక్తిగా ఉండాలి. అందుకే యోహానుగా రాసిన మొదటి లేఖ నాలుగో అధ్యాయం ఇరవై వచనం మనందరికీ కూడా సుస్పష్టముగా విశదీకరిస్తుంది. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తను కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచులో తాను చూడని దేవుణ్ణి ఏ విధముగా ప్రేమించగలడు? అవును పిల్లారా, తాను తన కన్నులారా చూస్తున్న తన సోదరిని, తన సహోదరులను తాను ప్రేమించినచో తాను చూడని దేవుణ్ణి ఏ విధముగా ప్రేమిస్తాడు? అందుకే నీ ప్రేమ క్రియారూపంలో ఉండాలి. నీవు నీ తోటి సహోదరిని నువ్వు ప్రేమించినప్పుడు దేవుణ్ణి కూడా ప్రేమించగలవు. నీవు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినచో నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ఏ విధముగా ప్రేమించగలవు? ఒక్కసారి ఆత్మవర్షణ చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఒకటవ వచనంలో ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు, ఈ లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. మరి మన జీవితంలో మనం ఎంతమందిని చివరి వరకు ప్రేమిస్తున్నాం? మన జీవితంలో మనం ఎంతమందిని చివరి వరకు, అది మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన అక్కాచెల్లెలు కావచ్చు, మన రక్త సంబంధికులు బంధుమిత్రులు కావచ్చు, మరి ఆ ప్రభుని వలె మనము చివరి వరకు అందరినీ ప్రేమిస్తున్నామా? ఆత్మప్రశ్న చేసుకో. కలువరిలో క్రీస్తు ప్రభు నీ కోసము, నా కోసము, మనందరి కోసము తన యొక్క రెండు చేతులను వెళ్లాడదీసి, ఇదిగో ఓ బిడ్డ నేను నిన్ను సంపూర్తిగా పరిపూర్తిగా ప్రేమిస్తున్నాని ప్రభు మనకు గొప్ప అభయాన్నిస్తున్నాడు. ప్రభుని యొక్క ప్రేమకు ఎటువంటి హద్దులు లేని ప్రేమ, ఎటువంటి షరతులు లేని ప్రేమ. ప్రభు నిన్ను నన్ను పరిపూర్తిగా సంపూర్ణముగా ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి అటువంటి ప్రేమను నువ్వు ఇతరులకు పంచాలి. కానీ మన కుటుంబంలో ఏమి జరుగుతుంది? ఆ దేవాది దేవుని వరే మనము చివరి వరకు మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నామా? లేకపోతే తొందరగా కూతురికి, కుమార్తెకి తొందరగా పెళ్లి చేసి రెండు చేతులను దులుపుకుందాము అని ప్రయత్నం చేస్తున్నామా? కుటుంబంలో భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ కనబడుతూ ఉంటుందా? లేకపోతే కుటుంబంలో ఒకసారి బిడ్డలు పెళ్లి చేసుకోగానే తల్లిదండ్రులను అక్కడ వెదిలివేసి దూర ప్రదేశంలో జీవిస్తూ పట్టించుకోకుండా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ ప్రశ్న చేసుకో. తల్లి తన యొక్క కుమారుడికి లేదా కుమార్తెకు చిన్నప్పుడు బలవంతంగా అన్నం తినిపిస్తుంది, ఇది మీ నాన్న ముద్ద, ఇది మీ అమ్మమ్మ ముద్ద, ఇది భూచోడి ముద్ద అని ఒక తల్లి తన కుమారుడికి లేదా కుమార్తెకు చిన్నప్పుడు బలవంతముగా అన్నం తినిపిస్తుంది. మరి అదే కుమారుడు, అదే కుమార్తె పెద్దవారిన తర్వాత ఒక గోరు ముద్ద కదా, ఒక మెతుకు అన్నం పట్టిన వాళ్ళ మనం ఈ లోకంలో ఈ ప్రస్తుత కాలమైన పరిస్థితుల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రియులారా. మరి ఇటువంటి సందర్భంలో దేవుడు చూపించిన నీ ప్రేమను క్రియారూపంలో చూపించాలి. అలనాడు దేవుడు కలవరిలో నీ కోసము, నా కోసము తన యొక్క ప్రాణాన్ని సైతము బలి అర్పణగా అర్పించాడు, నిన్ను నన్ను రక్షించాడు దేవాతి దేవుడు. కనుకనే ప్రియులారా,
ఒక్కసారి ఆలోచించు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ కనుమరుగవుతుంది. చూడండి, ప్రేమ అన్న పదానికి లోతైన అర్థం చూసినట్లయితే, ప్రే అనగా ప్రేమించడం, మా అనగా మరిచిపోవడం జరుగుతుంది. ఈ ప్రస్తుత కానున్న పరిస్థితుల్లో ప్రే అనగా ప్రేమించడం, మా అనగా మరిచిపోవడం. కానీ నీ కుటుంబ దాంపత్య జీవితంలో ప్రేమ ఎలా ఉండాలంటే, ప్రే అనగా ప్రేమించడం, మా అనగా మరణించడం. మరణించడానికైనా నువ్వు సిద్ధముగా ఉండాలి. కనుకనే మనం చూసినట్లయితే కుటుంబంలోనే కాకుండా ఈ యొక్క వివాహ వ్యవస్థలో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ ప్రస్తుత కాలం పరిస్థితుల్లో ఈ ప్రేమ అన్న పదానికి అర్థము కనుమరుగవుతుంది. మనందరూ ఎదురుస్తుండగా వివాహము, వివాహము, వి అనగా విడివిడిగా ఉన్న వారిద్దరు, వా అనగా దేవుని వాక్కు చేత, హ అనగా హత్తుకొని, ము అనగా ముడివేయడం. విడివిడిగా ఉన్న వారిద్దరు దేవుని వాక్కు చేత హత్తుకుని ముడివేయబడి జీవించడం. కానీ ఈ ప్రస్తుత కాలమైన పరిస్థితుల్లో దేవుడు స్థాపించిన వివాహ బంధాన్ని మనం విరుద్ధంగా వెళ్ళి వి అనగా విడిపోవడము, వా అనగా వాడుకోవడము, హ అనగా హతమార్చడము, ము అనగా ముగించడము జరుగుతూ ఉంది. మరి దేవుని బిడ్డమైండి, దేవుడు స్థాపించిన పవిత్ర వివాహ అంతస్తులు ఉన్న నీవు ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య ప్రేమానురాగాలతో జీవించాలి. కనుకనే మనం ఈనాటి రెండవ పట్టణంలో చూస్తున్నాము, దేవుడు మనల్ని ప్రేమించి తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు మనల్ని ప్రేమించి తన వారిగా ఎన్నుకొనెను. ఎందుకంటే దేవాది దేవుడు మనందరినీ కూడా తన యొక్క అమూల్యమైన రూపంలో, తన సాదృశ్యమైన రూపంలో సృష్టించాడు. కనుకనే మనకంటే ముందు ఎందరో పునీతులు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ లోకంలో మంచి జీవితాన్ని జీవించి క్రీస్తు ప్రభుని క్రియల్లో చూపించిన గొప్ప వ్యక్తులు, ఆదర్శ వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా ఆత్మ ప్రసన్నం చేసుకున్నాం ప్రియులారా. దేవుడు మనందరికి ఇచ్చిన ప్రేమ మాటలో, ప్రేమ మార్గంలో నీవు నేను నడుచుకోవాలి. ఎందుకంటే ప్రేమ కావాలి మానవాళికి. మరి అటువంటి ప్రేమను ఈ లోకంలో నీవు నేను పంచుదాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవు అన్న ప్రభుని బాటలో, ప్రేమ మార్గంలో నీవు నేను నడుచుకుందాం. తద్వారా దేవాది దేవుడు దీవులను నీ కుటుంబ దాంపత్య జీవితంలో నిండుగా మిండుగా పొందుకుంటూ స్వచ్ఛముగా బ్రతుకుదాం, స్వచ్ఛముగా సేవ చేద్దాం, స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమను ఈ లోకానికి అందించుదాం. స్వచ్ఛముగా బ్రతుకుదాం, స్వచ్ఛముగా సేవ చేద్దాం, స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమను ఈ లోకానికి అందించుదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.